హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో వీడియో వచ్చేసి, అందుకనే ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్ అనమాట, దివాళీ రోజు బ్లాగ్. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దీవాళి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, మా పాప ఈ దీవాళీకి ఫస్ట్ టైం క్రాకర్స్ అనేవి పేల్చడం అనేది స్టార్ట్ చేసిందనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం తను పుట్టిన దగ్గర నుంచి. సో ఫస్ట్ ఇయర్లో తను చాలా మంత్స్ బేబీ కాబట్టి, అండ్ నెక్స్ట్ ఇయర్లో తీసుకురాలేదన్నమాట. సో అందుకని ఈ ఇయర్ థర్డ్ ఇయర్ కదా, అండ్ తనకి కూడా కొంచెం అలవాటు అవుతుంది కదా ఇప్పటి నుంచి కొంచెం అండి. సో స్టార్ట్ చేసాము. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, తను భయపడకుండా కాల్చింది. అండ్ నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు అయితే అసలు మామిని పట్టుకుని అసలు వదలలేదంట. నాకు కూడా అది నిన్న మేము సెలబ్రేట్ చేసుకున్నంటే తెలిసింది. అండ్ ఫస్ట్ అయితే వీడియోస్ రావట్లేదు అని చెప్పాను కదా, ఎందుకు అంటే ఒక చిన్న పర్సనల్ వర్క్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట. సో దానివల్లే కొంచెం వీడియోస్ అనేవి నేను పెట్టట్లేదు. అండ్ ఆ పర్సనల్ వర్క్ గురించి ఏంటి అనేది మీకు కమింగ్ వీడియోస్లో మీకు తెలిసిపోతుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడాలి అంటే మీరు చేయాల్సింది ఏమిటి, ఇంకేముందండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో దట్ మీరు ఏ వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మన మెయిన్ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ పూజకి ఈవినింగ్ టైం పూజ చేస్తాం కదా, సో ఆల్రెడీ మార్నింగ్ అంతా ఏంటి అంటే మేము పూజ అదేం చేయలేదు. సో బికాజ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం పర్సనల్ వర్క్ ఉంది అని చెప్పేసి, సో దానివల్ల మార్నింగ్ పూజ చేయడానికి అవ్వలేదన్నమాట. సో అందుకని నేను ఇక్కడ ఈవినింగ్ పూజ చేసేసుకుందాము అని చెప్పేసి ఫాస్ట్గా నేను అండ్ మా పాప ఫస్ట్ అయితే రెడీ అయిపోయాము. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ పూజకి ఏంటి అంటే, ఆల్రెడీ మా మమ్మీ ఏంటి అంటే స్వీప్ చేసి తడి కూడా పెట్టేస్తున్నారు. సో ఈలోపు నేను కొంచెం పటాలకి వాటిలకి కొంచెం పూలు అవన్నీ పెట్టేసి కొంచెం రెడీ చేద్దాము అని చెప్పేసి ఆ పనిలో ఉన్నాను అన్నమాట. సో ఈలోపు మా మమ్మీ ఏంటి అంటే ఇల్లు వచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను పూలు అవన్నీ కూడా సెట్ చేస్తున్నాను. సో ఇలా విడివిడి పూలు తీసుకుంటే బెస్ట్ అండి, నాకైతే ఇలానే ఈజీగా అనుకుంటాను. సో కొంతమంది దండలు అవన్నీ మా హస్బెండ్ కూడా తెస్తారు దండలు, దానికంటే కూడా నాకు ఇలా ఫ్లవర్స్ పెడితేనే చాలా అందంగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే నేను పెడుతుంటే మధ్యలో మా పాప కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉంది అనమాట ఫ్లవర్స్ ఇస్తూ. సో ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టేసిన తర్వాత మా హస్బెండ్ స్వీట్స్ తెచ్చారు. సో వాటిని ఏంటంటే కొంచెం ప్రసాదం లాగా పెట్టేసి మనం పూజ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ నువ్వుల నూనె బాటిల్ అయితే ఎంతసేపు ట్రై చేసాను అంటే దానికోసం నేను పడిన అవస్థలు మామూలుగా లేవన్నమాట. ఆ రోజు కామెడీ కామెడీగా ఉంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక పూజ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. సో మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను, అన్ని సేఫ్టీ మీద ప్రికాషన్స్ తీసుకుంటూ. సో ఇక్కడ ఫైనలీ అండ్ మా పూజ అయితే అయిపోయింది. సో అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశారనమాట. ఇంకా తనకి కొంచెం ప్రసాదం పెట్టేసి ఇంకా మేము నెక్స్ట్ ప్రాసెస్ ఏముంది, ఇంకా దీపాలు పెట్టేసుకోవాలి కదా పూజ అయిపోయిన తర్వాత. అందుకని చెప్పేసి ఇక్కడ నేను దీపాల కోసం అని చెప్పి కవర్లో తీస్తే అక్కడ అన్ని క్రాకర్స్ ఉన్నాయన్నమాట. షీ రియల్లీ ఎగ్జైటెడ్ అబౌట్ దట్, ఎందుకు అంటే ఇప్పటి వరకు తను చూడలేదు కదా అందుకని. తను ఏంటి అంటే వన్ బై వన్ నేను ఇంకా భయపడిద్దేమో అనుకున్నాను, బట్ షీ రియల్లీ లవ్స్ ఇట్. అండ్ ఇక్కడైతే నేను పూజకి ఐ మీన్ దీపాలు పెడదామని చెప్పేసి అన్నీ తీస్తున్నాను అన్నమాట ప్రమిదలు. సో ఇవి మెయిన్ టూ ఉన్నాయి కదా, సో అవేసి అవేంటి అంటే మనం గుమ్మం దగ్గర పెట్టేసుకుందాము. అండ్ మిగతా అవన్నీ కొంచెం క్రాకర్స్ పేల్చుకోవడానికి వాటికి యూజ్ అవుతాయి అని కొంచెం వాల్ మీద అలాగా పెట్టేసుకుంటే కొంచెం ఫైన్గా ఉంటుంది కదా అని చెప్పేసి వీటిలోకి ఫస్ట్ అయితే అన్నీ సెట్ చేసేసుకొని ఆయిల్ అంతా దాంట్లోకి పోసేసి మనం ఒత్తులు యాజ్ యూజువల్గా ఒత్తులు అనేవి కొంచెం ఆయిల్లో తడిపేసి ఇంకా ప్రమిదలు అనేవి పెట్టడం స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. సో నేను ఇవన్నీ పెడుతుంటే అండ్ మా పాప కూడా హెల్ప్ చేయడానికి తను వచ్చేస్తుంది
అన్నీ సెట్ రైట్ చేయడము, ఒత్తులు పెట్టడానికి తను ఇనిషియేట్ తీసుకోవడము, ఇదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. అంటే తన సైడ్ నుంచి అయితే ఇది దిస్ ఈజ్ హర్ ఫస్ట్ దివాళీ కదా. అండ్ ఆయన కూడా తను అంటే నేను చేయడం ఎలా చేస్తున్నానా అనేది చూస్తుంది, అండ్ తను కూడా తీసుకుంటుంది, అమ్మ ఇది పెట్టు అని అది పెట్టు అని చెప్తుంది నాకు. అండ్ అలాగ తను కూడా తన హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో అలా అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో చాలామంది మీ హెడ్షే వీడియో పెట్టండి, హెడ్షే వీడియో పెట్టండి అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ షేర్ చేశాను అండ్ ఫుల్ వీడియో కూడా లేదని నేను చెప్పాను. సో ఒక్కసారి మీరు అన్ని వీడియోస్ చెక్ చేయండి, అప్పుడే నేను ఏం చెప్పాను అనేది మీకు ఐడియా ఉంటుంది. అండ్ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ అడగద్దు మళ్ళీ ఎప్పుడు రీషేవ్ చేసుకుంటారు అని. దాని గురించి కూడా మీకు Q&A అనే వీడియో చేశాను, దాంట్లో మీకు క్లారిటీ ఇచ్చాను. సో ఒకే క్వశ్చన్ని ఇన్ని టైమ్స్ అలాగా మీరు పదే పదే అడుగుతుంటే కూడా నాకు కూడా ఇన్కంఫర్ట్ అంటే కంఫర్టబుల్గా ఉండదు కదా. సో సేమ్ ఆన్సర్ని ప్రతి వీడియోలో షేర్ చేయాలి అంటే ఇట్స్ చాలా చిరాగ్గా ఉంటుంది. సో మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ రీషేవ్ చేసుకోవడానికి ఏదైనా ఛాన్స్ ఉంటే మాత్రం, ఐ మీన్ ఆ సిచ్యువేషన్ వస్తే తప్పకుండా చేసుకుంటాను, అండ్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ మ్యాటర్. అండ్ ఇంకెప్పుడు ఆ క్వశ్చన్ గురించి ఎవరు అడగకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా చిన్న రిక్వెస్ట్ అనమాట ఈ దీవాళి రోజు నేను మీకు చెప్పుకుంటున్నాను, ప్లీజ్ కన్సిడర్ చేయండి దాన్ని మాత్రం. సో అది. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే మా దీపాలు అవన్నీ కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. ఈ దీపాలన్నిటిని కూడా అక్కడ సెట్ రైట్ చేసేస్తే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా హోమ్మేడ్ మనకి ఇంట్లో రెడీమేడ్గా కాకుండా ఇంట్లో హోమ్మేడ్వి చేసినవి ఉంటాయి కదా, సో క్లాస్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి కూడా యూట్యూబ్లో. సో వాటిని చూసి ఒక 3 or 4 మేము అలా చేసాము క్యాండిల్స్ లాగా, ఐ మీన్ గ్లాస్లో వాటర్ అండ్ ఆయిల్ అలాగా మన ఇంట్లో ఒత్తులు పెట్టి అలాగా చిన్న అలా కూడా మేము క్యాండిల్స్ లాగా తయారు చేసాము. సో అవి కూడా కొన్ని పెట్టామన్నమాట. సో ఇక్కడ ఇలా ఇంకా ఫైనల్గా అయితే ఇక మేము దీపాలు పెట్టేస్తున్నాము. సో ఇంటి దగ్గర గుమ్మం దగ్గర ఒక 2, అండ్ మీకు అక్కడ గేట్ పక్కన వాల్ కనిపిస్తుంది కదా, సో ఇంకా మిగతావన్నీ కూడా అక్కడ పైన పెట్టేశాము. అండ్ తిను ఫస్ట్ కాబట్టి చాలా చాలా పిక్స్ అయితే మేము తీసుకున్నాము. అండ్ దిస్ ఈజ్ హౌ వీ సెలబ్రేటెడ్ అవర్ దీవాలి, అండ్ అవర్ దీవాలి సెలబ్రేషన్ స్టార్ట్స్ నౌ. సో పెట్టు చేయబెట్టు పెట్టించు పట్టు ఇట్రా ఇటు పెట్టాలి ఇటుకు తిరగ ఇటు తిరగాలి మనకి జాగ్రత్త అది ఒకదాన్ని పట్టుకోవడానికి రెండు కాల్చి ఇవ్వమంటావా? రెండు కాల్చి ఇచ్చిన తర్వాత పట్టుకో, పోయిందిలే అది దొరకదు ఇంకా దొరికింది. ఇలాంటి ఏం రాలేదా మమ్మీ?
సో చూసారు కదా, అసలు తనంత భయం లేకుండా ఫస్ట్ టైం అనమాట అలా పట్టుకొని కాల్చడము అదంతా కూడా. అండ్ హియర్ షీఈస్ ట్రయింగ్ టు అంటే వెలిగించడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా చిచ్చుబుడ్డి అది అండ్ వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా ఏంటి అంటే తను అస్సలు భయం లేకుండా అక్కడే నుంచింది అనమాట. అదే మాకు అందరికీ వండర్. అండ్ వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి పేల్చమని, అండ్ అంటే తనకి రాదు కాబట్టి ఇంకొకటి పెట్టండి ఇంకొకటి పెట్టండి అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ మామకి ఇవ్వడము వాళ్ళ డాడీకి ఇవ్వడము అలాగ చేస్తూ ఉంది. అండ్ హియర్ ఏంటి అంటే తను మనకి చిన్న చిన్న ఉల్లిపాయ బాంబులు ఉంటాయి కదా, సో అది అవి ట్రై చేసింది అనమాట. సో దాన్ని మాత్రం తను చాలా చాలా ఎంజాయ్ చేసింది అవి పేల్చడానికి. దాదాపు ఒక 3 బాక్సెస్ వరకు తనే పేల్చింది అనమాట. ఇవైతే తనకి బాగా నచ్చాయి. అండ్ నీతో ఎవరు హెల్ప్ లేకుండా అందరి మీదకే చేస్తూ ఉంది. కింద సరిగ్గా కొట్టు, సరిగ్గా కొట్టు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో తను ఇంకా ఫస్ట్ డే అంతా కూడా మనం దగ్గరుండి పేల్ ఐ మీన్ క్రాకర్స్ కాక్రోతులు అవన్నీ కూడా దగ్గరుండి పెట్టించడం చూపించాం కదా. సో నెక్స్ట్ డేకి తను తన ఓన్గా తనే పెట్టేసి తను కాలుస్తుంది అనమాట, ఇంకా 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 అని చెప్పేసి తనకి అలవాటు అయిపోయింది. సో చూడాలి నెక్స్ట్ ఇయర్ మరి ఎలా కాలుస్తుందో ఏంటో అనేది. అండ్ చూసారా స్లిప్పర్స్ కూడా వేసుకుంది తను. అన్ని బాగా ప్రికాషన్స్ తీసుకొని మేము క్రాకర్స్ అనేవి చేసామన్నమాట, సెలబ్రేట్ చేసుకున్నాము ఇలాగ దీవాళిని. సో ఇదన్నమాట. సో మేము ఏవైతే మేము పిక్చర్స్ అనేవి మేము క్లిక్ చేసుకున్నామో వాటన్నిటిని కూడా నేను వీడియో లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను. అండ్ ఇది మా దీవాళి సెలబ్రేషన్స్. అయితే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మా ఈ దివాళీ సెలబ్రేషన్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి, సో దట్ నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. మీరు వీడియోస్ అనేది మిస్ కాకుండా చూసేయచ్చు. ఓకేనా? సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.